అది ఈ మధ్య అంటే ఆయన ఎవరో శిష్ల లోహిత్ అని ఆయన పేరు వినిపిస్తూ ఉంది. దాని గురించి కూడా చాలా ఇదిగా అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కులం పరంగా అక్కడ తక్కువ ప్రభావితం చేసే కులం, బ్రాహ్మిన్స్ తక్కువే ఉంటారు అక్కడ. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 సార్లు గెలిచారు కదా, మరి శిష్ల లోహిత్ లాంటి వాళ్ళు అయినా కూడా ఏముంది అనేది ఒకటి ఉంది. టు కంపేర్ శిష్ల లోహిత్ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చే పోలిషన్, అది పోలిషనెస్, అది అంటే అతనికి ఇతనికి పోలికే లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే రాజకీయాల్లో ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న నదులు, మా సమకాలికనే మా కాలేజ్ కాలేజీలో కాంటెంపరీ చిన్నప్పటిని తెలుసు. అంటే అతను మార్గాలు వేరే ఉండొచ్చు, ఏదైనా కానీ అతనుతో ఇతను ఇతని కాలు 4 ముక్కలు మాట్లాడడం అండి అతను వచ్చి. ఇప్పుడు ఏదో ఎవరితో కూడా తిరిగిన నేను పలానా వాళ్ళు కూడా తిరిగాను, పలానా వాళ్ళని సపోర్ట్ చేస్తాను ఉంటే కాదు కదా. ఇవాళ ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ పేరు ఎందుకు కానీ మొత్తం 2 షేడ్లు పెద్ద పేపరే అది. ఆ పేపర్లో అతను అతని ప్రకటన వస్తుంటుంది, అతను పల్లన చోట ఇలాగన్నారు పల్లన చోట ఆ పేపర్లోనే వస్తుంది. ఏంటో తెలియదు, ఎక్కడి నుంచి అన్నాడో తెలియదు, ఎక్కడో కనపడ్డాం నేను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ పరంగా నేను ఎప్పుడు క్యాస్ట్కి ఎప్పుడు వాల్యూ ఉన్నాను మాట్లాడు, కానీ ఇప్పుడు క్యాస్ట్ పరంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రజెంట్గా వెళ్ళిపోవడం కూడా రేపు ఇంకా మీ రేపు వనభోజనాలు ఏమైనా లాస్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే రాజమండ్రి ఎందుకంటే ఇప్పుడు ఎలాగా ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుత రాజకీయాల్లో క్యాస్ట్ క్యాస్ట్ అనేది ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. రాజమండ్రి పార్లమెంట్ అనేది కమ్మాస్కే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అట్లీస్ట్ కమ్మాస్కే ఇస్తున్నారండి. అది గతంలో చిట్టూరు రవీంద్ర గారు వాళ్ళు కాంగ్రెస్ నుంచి గెలిచినప్పుడు కానీ, కొంతమంది పట్టాభిరామారావు కానీ సత్యనారాయణరావు గారు కానీ అందరూ కూడా కమ్మాసు అందరూ గెలిచారు. 1-2 సార్లు అరుణ్ కుమార్ గెలిచాడు, 2 సార్లు అరుణ్ కుమార్ గెలిచినందు మాత్రం శిష్ల లోహిత్ అతనితో కంపేర్ చేసుకోవడం అనేది అది తప్పు అండి. అది నేను చెప్పి అతను శిష్ల లోహిత్ అనేవారు కదా. ఎవరైనా కానీ రాజమండ్రి లోకల్లో 4-7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఉంటారు, ఎందుకుంటారండి. ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి, ఉన్న వాళ్ళు మీరు పెట్టండి. అంతేగాని ఆ ప్రతిదీ చూసుకుంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఉండవల్లికి గెలవడానికి కూడా 2004లోనేమో యాంటీ వేవ్ ఉంది. 2004లో గెలవడానికి అతను అనుకోకుండా గెలిచాడు, అతను అతనే ఆశ్చర్యపోయేంతగా వచ్చింది. ఎందుకంటే రామచంద్రపురం వాజ్ వన్ ఆఫ్ ది రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అప్పట్లో. అయితే అలా అక్కడికి వెళ్ళలేదు అసలు, అది ఆ అసెంబ్లీస్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళలేదు, అది ప్రచారమే చేయలేదు, డబ్బులు కూడా ఎంతో ఖర్చు అయి ఉండవు అసలు. సో అటువంటిప్పుడు ఇదంటే అతనికి నోటెడ్ ఏంటంటే వాయిస్ ఉంది ఇందిరాగాంధీ గారి కానీ, సోనియా గాంధీ గారికి కానీ, రాజీవ్ గాంధీ గారికి కానీ అనువాదకుడిగా పనిచేయడం, దాంతో పేరు రావడం మొత్తానికి వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అతను పార్లమెంట్లో, అది మాట్లాడడం ఇది దీన్ని. రెండోసారి ఏమో కాన్స్టిట్యూన్సీ, రెండోసారి మటుకు నా అనుమానాలు లేకుండా సార్ అనౌన్స్ చేసుకున్నారని అంటారు అందరూ. నా అనుమానాలు లేకుండా ఐ వాజ్ దేర్ విత్ మురళీమోహన్ గారు అటిల్ లాస్ట్ మూమెంట్, అటిల్ కౌంటింగ్ ఆఫ్ ది లాస్ట్ మినిట్స్ ఆఫ్ ది కౌంటింగ్ కూడా అక్కడ ఉన్నాను. ఆయన పక్కన నేనే ఉన్నాను, ఎవరు లేరు. అప్పుడు మాకు క్లియర్గా అర్థమైంది మురళీమోహన్ గారిని కూడా అన్యాయం జరిగిందన్నారు, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కోర్టుకి వెళ్ళిన సార్ మీరు ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్పామని అన్నాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏదో మరి ఎందుకో ఆయన మనసు మార్చుకుని కోర్టుకి వెళ్ళలేదు. లేకపోతే అప్పుడు గ్యారంటీగా అన్యాయం జరిగింది. అప్పుడు వన్ సైడెడ్గా అనౌన్స్ చేశారండి అప్పుడు రిటర్నింగ్ ఆఫీసరు, విపరీతమైన తేడా వచ్చేసింది. రిటర్నింగ్ ఆఫీసరు రీకౌంటింగ్ పెట్టమని పెట్టలేదు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతే అది పెట్టలేదు, జరిగిపోయింది అది అంతే. ఆ 2 సందర్భాల్లోనే తప్పితే ఇంకొకటి అవకాశం లేదండి. ఈసారైనా మరి అంటే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసి శిష్ల లోహితుని ఎంపీ కండిడేట్గా పెడుతున్నామంటే ఆయన ఇష్టం, మనం చేసేదే లేదు, పార్టీ ఏం చెప్తే చేస్తాం, మరి పార్టీ పరంగా పార్టీ మనుషులు కాబట్టి పార్టీ ఏం చెప్తే చేస్తాం అంతేగాని. మరి ప్రయోగాలు చేయొద్దు అంటారు, ప్రయోగాలు చేయొద్దు నా సలహా. ఒక మీరు నన్ను సీనియర్గా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా సలహా ఏంటంటే పార్టీ క్షేమంగా కోరుకునే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని 100% మనసా వాచ కర్మణ కోరుకునేవాడిని కాబట్టి నేను ప్రయోగాలు చేయకుండా ఇవ్వండి, అవలోకులకు ఇవ్వండి అక్కడ కాశ్వరంగా అంతే. Like, share and subscribe to Rajaneethi channel.